పునరుత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా పండుగ అష్టదినములలో మంగళవారము మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై యేసుక్రీస్తు నామమున జ్ఞానస్థానము పొందవలేను. మొదటి పఠనము అపొస్తల కార్యములు 2:36 నుండి 41 వరకు. మొదటి పఠనము అపొస్తల కార్యములు 2:36 నుండి 41 వరకు. సోదరులారా, మీరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలేను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలేను అని పేతురును అపోసులగు అడుగగా, పేతురు, మీ హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడూ యేసుక్రీస్తు నామమున బప్తిస్మము పొందవలేను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, మీ దూరస్తులందరకు, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ తరము నుండి రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్థానము పొందిరి. ఆ రోజున రమారమి 3000 మంది చేర్చబడిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. లోకమంతయు ప్రభువు ప్రేమతో నిండియున్నది. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 20:11 నుండి 18 వరకు. కాని మరియమ్మ సమాధి యొద్ద నిలవబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా, ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళవైపు ఒకరు తలవైపు ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండియుండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కాని ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభువు సందేశమును అందచేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.